శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రలోకం నుండి తెచ్చి సత్యభామకి బహూకరించిన పారిజాత వృక్షం ఇదే. ఈ పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారాబాంకీ జిల్లాలోని కింటూర్ గ్రామంలో ఉంది. ప్రపంచంలోకెల్లా విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు దీనిని అభివర్ణించారు. ఇది శాఖ మొక్కల నుండి పునరుత్పత్తిగాని పండ్లుగాని ఉత్పత్తి చేయదు. అందుకే ఈ వృక్షం ప్రత్యేక వర్గంలో ఉంచబడింది. ఈ చెట్టు ఆకులు చేతి 5 వేళ్లను పోలి ఉంటాయి. పైభాగాన ఆకులు 7 భాగాలుగా ఉంటాయి. వీటి పుష్పాలు చాలా అందంగా 5 రేకులు కలిగి ఉంటాయి. చాలా అరుదుగా ఈ వృక్షం వికసిస్తుంది. అది జూన్ జులై నెలలో మాత్రమే వికసిస్తుంది. వీటి పుష్పాల సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. ఈ వృక్షం యొక్క వయసు సుమారు 1000 నుండి 5000 సంవత్సరాలుగా చెప్పబడుతుంది. ఈ వృక్షం యొక్క కాండం చుట్టుకొలత 50 అడుగులుగాను, ఎత్తు 45 అడుగులుగాను చెప్పబడింది. ఈ వృక్షం యొక్క మరో గొప్పతనం ఏంటంటే, దీని శాఖలుగాని ఆకులుగాని కుంచించుకుపోయి కాండంలో కలిసిపోవడమేగాని ఎండిపోయి రాలిపోవడం జరగదు.